हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नेनु मी विजयानी। रोजे स्पेशल मेंति कूर अन्ट। मेंति कूर तो चाला लाभाल असलु वेट लास् संबंधी गानी, अलागे चिन्न पिल्ललकि नुल्लु पुरुगुलु उंटाई कदंडी। वारानिकि ओक 2 टाइम्स अन्ट मेंति कूर पेडुतू उंटे पिल्ललकि కడుపులో నల్లు పురుగులు అటువంటివి చనిపోతాయన్నమాట। కాకరకాయ కూడా చాలా మంచిది పిల్లలకి, కానీ కాకరకాయ అయితే తినరు కదా। మెంతి కూర అయితే చేదు అనేది ఏ మాత్రం లేకుండా ఈ రోజు రెసిపీలో అయితే నేను చూపిస్తాను। చేదు అనేది ఏ మాత్రం లేకుండా ఆకుకూర ఎలాగైతే తింటారో అలాగే ఈ మెంతి కూర కూడా తినొచ్చన్నమాట। చూసారు కదా, ఇది చాలా బాగుంటుంది ఈ రెసిపీ అనేది। చేదు అనేది ఏ మాత్రం ఉండదు, మెంత ఆకుకూర అంటే చేదే కదా మనకి। అలా చేదు అనేది లేకుండా ఈ తాళింపు అయితే ఎలా చేసుకోవాలో, పప్పులు అటువంటి కూడా ఏమీ వేయడం లేదండి। ఇది ఓన్లీ సింపుల్ గా తయారైపోయి ఈ రెసిపీని అయితే వారానికి 2 రోజులు మనము తయారు చేసుకొని పిల్లలకు పెడుతుంటే గనా కడుపులో పిల్లలకి నూలు పురుగులు అటువంటివంతా ఏమీ రాకుండా ఉంటుంది। ఐరన్ లోపం ఉన్నా సరే ఇది అయితే బాగా ఐరన్ పుష్కలంగా ఉంటుంది కదా, మెంతి కూరలో ఐరన్ కూడా బాగుంటుంది। ఈ రెసిపీలోకి వెళ్ళే ముందు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। సబ్స్క్రైబ్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది, అది క్లిక్ చేసుకోండి। నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తాయి। ఈ రెసిపీలోకి అయితే వెళ్దాము। ఇదైతే చాలా సింపుల్, చాలా త్వరగా అయిపోతుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు। చేదు అనేది ఏమాత్రం ఉండదు, వారానికి 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ అయినా పెట్టినా కూడా చాలా మంచిదండి పిల్లలకి। మీరు తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి। ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి। ఎంతమంది ట్రై చేశారు, ఎంతమంది ఇటువంటి రెసిపీని అయితే ట్రై చేస్తున్నారు, ఎంతమందికి వచ్చి ఇలా ట్రై చేయడము అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి। థాంక్ యూ। ఇంకా కొన్ని చిట్కాలు అయితే చెప్తాను మెంతి కూర గురించి। థాంక్ యూ, బాయ్। ఇది మెంతి కూర అండి। మెంతి కూర అంటేనే కొంచెం చేదు కదా, చాలామందికి ఇస్తే ఇష్టం ఉండదు మెంతి కూర, కానీ మెంతి కూరలో చాలా పోషకాలు ఉంటాయి, ఐరన్ పుష్కలంగా ఉంటుంది। ఐరన్ లోపం ఉన్న వాళ్ళైతే ప్రతిరోజు ఇది తీసుకుంటుంటే చాలా మంచిది। దీన్నైతే మనము పై కాడలు మాత్రమే, ఆకు మాత్రమే ఒలుచుకోవాలి। ఆకు మాత్రమే ఒలుచుకొని దాన్ని శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి। ఈ తాళింపుకి అయితే కావాల్సింది పోపు దినుసులు, అన్నీ కావాలన్నమాట, ఉద్దిపప్పు, ఆవాలు, పచ్చెనగపప్పు అన్నమాట, ఎండుమిర్చి 2, ధనియా పౌడరు 1/2 టేబుల్ స్పూను, గోధుమ పిండి, మెయిన్ దీనికి గోధుమ పిండి కావాలి 1.5 స్పూన్ కావాలి, ఉప్పు తగినంత, ఆయిల్ తగినంత, ఆయిల్ అయితే 1-2 టేబుల్ స్పూన్స్ వేసాను, మా స్పూన్ చాలా చిన్నదండి అందుకు 3 టేబుల్ స్పూన్స్ వేసాను। ఆయిల్ కొంచెం వేడాక ఒక పోపు దినుసులు వేసుకుందాము, అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఆకు అనేది వేసుకుందాము। ఆకు అయితే మనము వడబోసి పెట్టుకోవాలి కడిగి నీట్గా, ఒక్క చుక్క కూడా వాటర్ అనేది లేకుండా చూసుకోవాలి మనము ఆకులో, అప్పుడే మనకి చేదు అనేది రాకుండా ఉంటుంది కొంచెము, కానీ చేదు అనేది ఉంటుంది మనము, అందుకే గోధుమ పిండి వేస్తున్నాము ఇందులో। ఇందులో చాలా రకాలు చేస్తారు, పెసరపప్పు అటువంటి వాటితో కూడా చేస్తారు, కానీ పెసరపప్పు కాకుండా ఇది గోధుమ పిండి అనమాట। గోధుమ పిండి వేసుకుంటే చేదు అనేది ఏమాత్రం ఉండదు, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇది। వడబోసుకున్న మెంతి ఆకు కూరనైతే మనము పెనంలో వేసుకోవాలి, పెనంలో వేసుకొని సాల్ట్ కూడా తగినంత సాల్ట్, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి దీనిపైన। వాటర్ అనేది ఏం లేకపోయినా కూడా ఇందులో నీరు అనేది వచ్చేస్తుంది అనమాట, తొందరగానే కుక్ అయిపోతుంది ఇది అనేది, చాలా ఫాస్ట్ అనమాట, చూడండి ఫాస్ట్గా కుక్ అయింది కదా, ఇంకొంతసేపు కుక్ అవ్వాలి ఇదైతే। మనం మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఉడికించుకుందాము। మెంతి కూర అయితే కనుక మనం రోజు తీసుకుంటుంటే వేడి అనేది చాలా తగ్గుతూ ఉంటుంది, కఫం కూడా చాలా తగ్గుతుందండి, కఫం ఉన్న వాళ్ళకైతే కఫం కూడా తగ్గుతుంది, వేడి వల్ల వచ్చే అలర్జీలు అటువంటివి కూడా చాలా తగ్గుతాయి। ఇదైతే మనము జ్యూస్ లాగా కూడా తీసుకుంటారు మెంతి, దాన్ని అయితే కనుక షుగర్కి కూడా చాలా మంచిది మెంతి కూర అయితే। అలాగే నులు పురుగులు కూడా పిల్లలకి కడుపులో అనేది చేరకుండా ఉంటాయి ఇటువంటివి అయితే పెడుతుంటే కనుక। ఇందులోనే మనము నాకు 1 స్పూన్ చాలా కొంచెమైంది చూడండి ఆకుకూర, ఇది 2 కట్టలు ఆకుకూరకి అంత కొంచెమే అయిందనమాట, ఒక 4-5 కట్టలు తీసుకుంటే కనుక ఎక్కువ వస్తుంది। ఇది గోధుమ పిండి వేసుకొని పెనంలోనే వేయించుకోవాలన్నమాట, మీరు సపరేట్ వేయించి ఇందులో వేసినా కూడా అంతే పచ్చివాసన అనేది పోవాలి గోధుమ పిండిలో, అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత గోధుమ పిండి అనేది మనము ఇందులోనే మొత్తం ఆకుకూర కూడా కలిపేసి ఒక్క 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, ఆకుకూర ఫ్రై అనేది మనకి రెడీ అయిపోతుంది। ఎంతో టేస్టీ అయిన మెంతి ఆకుకూర ఫ్రై అనేది, చేదు అనేది ఏమాత్రం లేకుండా చాలా హెల్దీగా టేస్టీగా రెడీ అయిపోయింది కదా, మీరు తప్పకుండా ట్రై చేయండి। థ్యాంక్ యూ, బాయ్।